ద లార్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునంత్రులరా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ సమయంలో చాలా సంతోషకరమైనటువంటి విషయం, మరి కొండవీటి బాబురావు గారితో నేను కలిసి ఉన్నాను. చాలా సంతోషం. సుపరిచితులు, కొండవీటి బాబురావు గారు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కానీ మీరు కొడితే మరి అయ్యగారి యొక్క వీడియోస్ అన్నీ మీకు ఓపెన్ అవుతాయి. కాబట్టి నేను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ సమయంలో మరి బాబురావు గారు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నారు ఈ వీడియో ద్వారా. మరి మేము ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం, ఒంగోలు దగ్గరలో ఉన్న చీరాల కోస్టల్ ఏరియాలో మేము ఉండటం జరిగింది. ఇక్కడ చాలా మిషనరీ పరిచర్య జరిగింది. దాని గురించి కొన్ని నగ్న సత్యాలు, కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు బాబురావు గారు మనతో ఇప్పుడు పంచుకుంటారు. జాగ్రత్తగా వినాలని ప్రేమతో కోరుకుంటున్నాను. అయ్య గారు, యేసు ప్రభు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈ ప్రత్యేక సమయంలో ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ అన్నయ్య గారి గురించి, పునీత్ కుమార్ అన్నగారు, మెస్సియా మినిస్ట్రీస్ ఫౌండర్, హీస్ ఫ్రమ్ చీరాల, నాకు సొంత అన్నయ్య లాంటి వారు ఇక్కడ చక్కటి పరిచయం చేస్తున్నారు. మేమిద్దరం వాళ్ళ ఇక్కడ కలిసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని మీకు చక్కటి సమాధానాలు చెప్పడం కోసం వచ్చాం. ముందుగా కొండవీటి బాబురావు యూట్యూబ్ ఛానల్ ఆల్ ఓవర్ ది వరల్డ్ పీపుల్ అప్రిషియేట్ యూ టు సీ దిస్ వీడియో. ఈ మా వెనకాల మీరు చూస్తున్నారే, దీని పేరు బంగాళాఖాతం. ఇది చీరాల సీ కోస్టల్ బెల్ట్. ఇక్కడ మిషనరీస్ చాలామంది రావడం జరిగింది. వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ మంది ఈ బంగాళాఖాతం సముద్రం గుండా వచ్చి, ఈ మార్గం గుండా వచ్చి ప్రాంతాలు సేవ చేశారు. నేను ముందుగా మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఈ విషయాలు చాలామంది తెలియదు, పెద్ద పెద్ద మిషనరీస్ కూడా తెలియదు. ఎందుకంటే సేవకులు మిషనరీస్ వారు చేసిన త్యాగం చాలా గొప్పది. ఫస్ట్గా ఈ ప్రాంతం దగ్గరలోనే ఇక్కడ ఒంగోలు అనే ఒక ప్లేస్ ఉందండి. నేను ఒకసారి లండన్ దేశం వెళ్ళాను, ఒక చర్చిలో వాకింగ్ చెప్పి బయటకు చూస్తే బోర్డు మీద రాశారు, ఏ మిషనరీ కేమ్ ఫ్రమ్ లండన్ టు ఒంగోల్. ఆయన పేరు జివెచ్. ఇప్పుడు కూడా ఒంగోలు సెంటర్ పాయింట్ కలెక్టర్ ఆఫీస్ పక్కన జివెచ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఉంటుంది, మీరు చూసారు లేదో. అక్కడ రాశారు, నేను అదిరిపోయా. లండన్లో ఎవరు రాశారు తెలుసా? ఒక మిషనరీ జివెచ్ గోల్ పెట్టుకుని ఈ ప్రాంతం వచ్చాడు. ఒంగోలులో ఈ ప్రాంతాల్లో సువార్త సేవ లేదని చెప్పేసి ఈ ప్రాంతాలకు వచ్చాడు. వందల సంవత్సరాల క్రితం ఒక గోల్ పెట్టుకుని వచ్చి గొప్ప సేవ చేశాడు. ఈ సముద్ర మార్గాల గుండా ఆనాడు వచ్చిన సేవకులు జివెట్ అయ్యగారు ఈ ప్రాంతాల్లో గొప్ప సేవ చేశాడమ్మా. ఓ, ఇక్కడికి వచ్చి ఆయన ఒక గోల్ పెట్టుకుని వచ్చి గోల్ రీచ్ అయ్యాడు. ఆయన ఒకరోజు ఏం చేశాడంటే, ఒకే రోజు 2222 బాప్తిస్మాలు ఇచ్చాడు. ఇక్కడ గుండ్లకమ్మ నది ఒక నది ఉంటుంది, దాంట్లో ఒకే రోజు 2222 బాప్తిస్మాలు ఇచ్చి నేను వచ్చిన గోల్ రీచ్ అయ్యానని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ ప్లేస్ కి వన్ గోల్ అని పేరు పెట్టాడు. వన్ గోల్, ఇప్పుడు దాన్ని ఒంగోలుగా మార్చాడు. ఆయన పెట్టిన పేరేది? వన్ గోల్ నౌ బికమ్ ఏ ఒంగోల్. ఒక గోల్ పెట్టుకుని వచ్చాను, ఐ రీచ్ ద గోల్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు బ్యాక్ మై కంట్రీ, బాయ్ అని చెప్పి వెళ్ళిపోతూ ఒంగోలుని వన్ గోల్ దాని అసలు పేరు. మీకు ఏమి చెప్పాలనుకుంటున్నామంటే, మేము అన్నయ్య గారు మేము మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాం. ఎందుకంటే మిషనరీస్ పాదాలు లేకుండా, సేవకుల యొక్క ఆనవాళ్లు లేకుండా అసలు భారతదేశమే లేదు. ఇంకోటి కూడా చెప్తాం చూడండి, ఇక్కడ మన దగ్గరలో 200 కిలోమీటర్ల అవతల కాకినాడ ఉంది. కెనడా నుంచి సేవకులు వచ్చి కాకినాడ ప్రాంతానికి వచ్చారు, వచ్చి చక్కటి సేవ చేశారు. అక్కడ చేసి Hey, this is a place, very nice. This place is our like Canada. Canada లాగా ఉంది ఈ ప్లేస్ అని గొప్ప సేవ చేసి పోతూ పోతూ దానికి కో కెనడా అని పెట్టెళ్తే మన వాళ్ళు దానికి కాకినాడగా మారుతారు. ఇంకో ప్లేస్ గురించి చెప్పాలి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ ప్రాంతాలలో మెదక్ ప్రాంతంలో ఆ రోజుల్లో 100 సంవత్సరాల క్రితం తినడానికి మెతుకు లేదు ఆ ఏరియా వాళ్ళకి. సేవకులు వచ్చి అక్కడ ఒక పెద్ద చర్చి కట్టబోతున్నారు. ఆ చర్చిని సిఎస్ఐ కెథడ్రాల్, వెరీ బిగ్ చర్చ్ ఇన్ ఏషియన్ కాంటినెంట్. సో ఆ చర్చిని కడుతున్నప్పుడు తినటానికి మెతుకు లేకపోతే అరే వాళ్ళకి, బాయ్ మీరు రండి మేము చర్చి కడుతున్నాం, చర్చికి వచ్చి రాళ్ళు పోయండి, మెతుకు లేదు కదా మీకు మెతుకు పెడతామని
మెతుకు లేకపోతే మెతుకు పెట్టి దానికి పోతూ పోతూ మెదక్కని పెట్టింది. మీరు వింటున్నారు ఈ మాటలు, చాలా గొప్ప మాటలు, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ మన వీడియో టైం అయిపోతుంది కాబట్టి క్లోజ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇదే కాదు, ఇండియాలో మన సేవకుల పాదాలు ఎక్కడైతే పెట్టారో ఆ పాదాలు లేకుండా, సేవకుల కాలి ముద్రలు లేకుండా దేర్ ఇస్ నో ఇండియా. ఓకే, ప్రియమైనటువంటి పిల్లలారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ప్రభుత్వం అయితే మరోసారి మీతో పంచుకుంటామన్నా మీ ఏరియా వచ్చాం కాబట్టి దీన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. మీరు నన్ను తీసుకుని వచ్చి అన్నయ్య గారు ఈ యొక్క సముద్రం దగ్గర తీసుకుని వచ్చి ప్రయాసపడి ఈ వీడియో తీయటానికి అన్నయ్య గారే ప్రోత్సహించారు. ఐఆర్ వెరీ హ్యాపీ, ప్రే ఫర్ హిజ్ మినిస్ట్రీ, మెస్సీ మినిస్ట్రీస్ జీరాల. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. బై బై.